వైసీపీ రాజ్యసభ సభ్యులు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ప్రస్తుతం మనతో ఉన్నారు. బీసీ సంక్షేమ సంబంధించి అదేవిధంగా తెలంగాణలో కొన్ని హామీలు బీసీలకు సంబంధించి ఇవ్వడం జరిగింది, వాటి మీద మాట్లాడదాం సార్. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బీసీ ముఖ్యమంత్రిని చేస్తాం, అధికారంలోకి వస్తామని చెప్తున్నారు. మీరు ఇంతకుముందు రాజ్యసభ సభ్యులు అవ్వకముందు కూడా మీరు రాజ్యాధికారం కోసం పోరాడారు, 50% చట్టసభల్లో సీట్ల కోసం పోరాడారు. ఇప్పుడు బీసీకి సంబంధించి బీసీ ముఖ్యమంత్రి చేస్తామని బీజేపీ ప్రకటించడం పట్ల మీ అభిప్రాయం ఏంటి? అంటే బీసీ ఉద్యమము ఒక బీసీ ముఖ్యమంత్రి ఒక భాగం మాత్రమే, మేజర్ ఉద్యమం అంతా కూడా చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలి, అన్ని రంగాలు ఎజెండా ఉండాలి. బీసీ ఉద్యమం ముఖ్యమంత్రుడు చాలా రాష్ట్రాలు ఉన్నారు, పక్క తమిళనాడులో ఉన్నాడు, పక్క కర్ణాటకలో ఉన్నాడు, ఇక్కడ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, బీహార్, గతం లోపల కూడా గుజరాత్లో బీసీ సీఎంలు ఉన్నారు, ఉత్తరప్రదేశ్లో ఉన్నారు, అన్ని రాష్ట్రాల్లో బీసీ సీఎంలు ఉన్నారు, ఇంతవరకు ఇప్పుడు కూడా ఉన్నారు. కానీ బీసీ ప్రజలకు ఏం మురిగింది ఇవాళతోటి? ముఖ్యమంత్రులు బీసీలు అయితే బీసీ ప్రజలు అభివృద్ధి చెందాలి కదా. ఇప్పుడు చూడు, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి బీసీ కాడు, బీసీ ముఖ్యమంత్రులకు లేనంత కమిట్మెంటు అన్నిట్లోపల. ఎమ్మెల్సీలు 11 మందిలో 11 మందికి ఇచ్చాడు. విద్యారంగం లోపల అమ్మ ఒడి, జగనన్న వసతి దీవెన, ఫుల్ ఫీజ్ రియంబర్స్మెంటు పెట్టాడు. 50 కులానికి ఒక కార్పొరేషన్, 56 కార్పొరేషన్లు, నామినేటెడ్ పోస్టుల్లో 50% బీసీల కోట, ఇవన్నీ కల్పించారు. వాళ్ళు ఇవన్నీ ఏం చేయలేదు. బీసీలు, దళితులు ముఖ్యమంత్రులు ఉన్న బీహార్కి పోయినా, మధ్యప్రదేశ్కి పోయినా, కర్ణాటక, తమిళనాడు, అన్ని రాష్ట్రాలు విజిట్ చేసినారు, అక్కడ ఈ స్కీమ్లు ఏం లేదు. ఎజెండా ఉండాలి. బీసీ ముఖ్యమంత్రి అయితే సరిపోదు ఎజెండా. నేను బీజేపీ పార్టీని గౌరవిస్తాను. పార్టీ ఒక క్రమబద్ధత, గొప్ప నాయకులు పుట్టినటువంటి పార్టీ గౌరవిస్తా. కానీ నేను ఒకటి అడుగుతున్నా, సాధ్యంగా అన్నటువంటి ముఖ్యమంత్రి పదవి ఎవరిది? బీజేపీ పార్టీ చేతిలో లేదు. అది ప్రజలు ఓట్లు వేస్తే ఎమ్మెల్యేలు గెలవాలి, ఎమ్మెల్యేలు గెలిచినాక ముఖ్యమంత్రి కావాలి. బీజేపీ పార్టీ చేతిలో ఉన్న బీసీ బిల్లు ఎందుకు పెట్టలేదు? పార్లమెంట్లో కేంద్ర స్థాయిలో మంత్రిత్వ శాఖ ఎందుకు ఏర్పాటు చేయలేదు? 45 లక్షల కోట్ల బడ్జెట్ ఉంది కేంద్రంలో, బీసీలకు బిచ్చం వేసిన 2000 కోట్ల చిగ్గులు దవలకు ఎవరికి బిచ్చం వేస్తారు? వాళ్ళది ఆ బడ్జెట్ ప్రజల బడ్జెట్. అదేవిధంగా 2 లక్షల కోట్లు కేటాయించాలని కేంద్ర స్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లు, గురుకుల పాఠశాలలు పెట్టి బీసీలను ప్రోత్సహించాలని ఇవన్నీ నడుతున్నాను. జనాభా ప్రకారం బీసీ రిజర్వేషన్లు కేంద్రంలో 27 ఉంటే దాన్ని 50కి పెంచాలని, ఇవన్నీ వీళ్ళ చేతులు ఉండేటివి కదా. అగ్రకులాలలోని ఏపీపీకి ఎకనామికల్లీ వీకర్స్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను వాళ్ళు అడగకుంటేనే 3 రోజుల్లో జీవోలు తీసారు, పార్లమెంటు బిల్లు పెట్టారు, పాస్ చేసారు, జీవోలు తీసారు. మరి బీసీలు చాలా రోజులుగా ఇవి అడుగుతున్నారు, 18 డిమాండ్లు అడుగుతున్నారు కేంద్రంలో. మంత్రిత్వ శాఖ బడ్జెట్, స్వయం ఉపాధి పథకాలు, జనాభా ప్రకారం విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల రిజర్వేషన్లు, పార్లమెంట్ చట్టసభలో రిజర్వేషన్ అడుగుతున్నారు. వీటికి కూడా ఒక బిల్లు పెడితే పార్లమెంట్లో వాళ్ళదే మెజార్టీ కదా, మన ఉమెన్ బిల్లు పెట్టారు. ఆ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఉమెన్ బిల్లు లోపల బీసీ ఉమెన్కు సపోర్ట్ కావాలని అడిగారు, కానీ ఆ పార్టీ సపోర్ట్ చేయలేదు. అంటే ఇప్పుడు తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి ప్రకటించడం కేవలం ఎన్నికల స్టంట్ అనుకోవాలి? పూర్తి ఎన్నికల స్టంట్. వాళ్ళు ఒక నెల ముందు ప్రకటిస్తే ఎట్లా మెటీరియలైజ్ అవుతుంది? ఒక 6 నెలలు ముందు ప్రకటించి బాగా వర్కౌట్ చేస్తే అప్పుడు ప్రకటిస్తారు. సంజయ్ బీసీ వర్గానికి చెందిన, ఆయన పార్టీ అధ్యక్షుడు ఉండే, ఆయన అధ్యక్షుని తొలగించారు. నువ్వు పార్టీ అధ్యక్షుని ఉన్నోడిని తొలగించి నేను బీసీ ముఖ్యమంత్రిని చేస్తాంటే బీసీలందరూ నమ్ముతలేరు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి టీడీపీ జనసేన మేనిఫెస్టోలో బీసీలకి రక్షణ చట్టం తేబోతున్నామని మేనిఫెస్టోలో కూడా ప్రకటించారు. ఎలా చూస్తారంటే ఆంధ్రప్రదేశ్ బీసీలకు రక్షణ లేదనుకుంటున్నారా? వాళ్ళు ప్రత్యేకంగా రక్షణ చట్టం తెస్తామని చెప్పి రక్షణ, పూర్తి రక్షణ, పూర్తి అభివృద్ధి ఉంది ఇక్కడ బీసీలకు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఈ స్కీమ్లను చూసి దేశంలోని బీసీ ముఖ్యమంత్రులు అందరూ కూడా సిగ్గుపడుతున్నారు, మేము కూడా ఈ పని చేయలేమని. అమ్మ ఒడి కానీ, పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ కానీ, స్కాలర్షిప్లు కానీ, 2వది లోకల్ బాడీ రిజర్వేషన్లు, సుప్రీంకోర్టు కొట్టేస్తే కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పరంగా అదనంగా 25% ఇచ్చాడు. అది ఎవరు చేయలేదు, చేత కాలేదు. బీహార్లో కూడా కాలేదు, ఏ రాష్ట్రంలో కూడా కాలేదు. బీసీలు ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రాలు 9 ఉన్నాయి, ఒక్కరు కూడా ఆ పని చేయలేదు. కానీ ఇక్కడ దాడులు బాగా జరిగిపోతుంది, బీసీలని దారుణంగా హత్యలు చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి కొడుతున్నాడు, అయ్యో నేను అనేటోళ్ళకి సిగ్గుండాలి.
జగన్మోహన్ రెడ్డి ప్రతి కుటుంబాన్ని తన కుటుంబ సభ్యులేక చూస్తాడు. కరిగి పేదోళ్ళని చూస్తే కరిగిపోయే కరుణామా అయినాడు ఆయన. అంత గొప్ప గుణం ఉన్నది, అంత గొప్ప హృదయం లేనిది ఈ స్కీమ్లని పేదోళ్ళు చదువుకోవాలంటారు. పాలకులు రాజకీయ నాయకులు ఎప్పుడు చదువు మీద ప్రోత్సహించారు. ప్రజలందరూ చదువుకుంటే తెలివి వచ్చి చైతన్యం వచ్చి ఓట్లేయరని ఎవడు చదవనియడు. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి మాత్రం ప్రతి ఒక్కరు చదువుకోవాలని చేస్తున్నారు. కాబట్టి ఆయన గొప్ప మానవతవాది, హృదయం ఉన్న దయామయుడు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బీసీ డిక్లరేషన్ ప్రకటించడం ఎలా చూస్తారు? అంటే మేము 18 డిమాండ్లు ఇస్తే మేము వాళ్ళు మా వాళ్ళు వచ్చారు బీసీల డిమాండ్ ఏమిటి అని వచ్చారు. ఠాకరే వచ్చారు. వస్తే నేను 18 డిమాండ్లు ఇస్తే అంటే 3-4 డిమాండ్ ఒప్పుకున్నాడు ప్రకటించిన అలా. లోకల్ బాడ్ రిజర్వేషన్లు వేస్తామని, బడ్జెట్ వేస్తామని, కార్పొరేషన్లు వేస్తామని, ఇంకా ఇట్లా జనాభా లెక్కలు చేస్తామని, క్రిమినేర్ తీసేస్తామని మొత్తం 5-6 డిమాండ్లు ఒప్పుకున్నారు. పెట్టారు అది, అది మంచి పరిణామము. రేపు ఇవే బీజేపీ ఏమో బీసీ సీఎం అని ఈ విధంగా ఇంకా బీసీ ఉద్యమంతో ఒక్కొక్క డిమాండ్ నెరవేరుకుంటూ పోతున్నది. థ్యాంక్ యూ సార్. మొత్తంగా అయితే తెలంగాణలో బీజేపీ సీఎం ప్రకటన అనేది కేవలం ఎన్నికల స్టెంట్ అనే చెబుతూ ఉన్నారు. కేంద్రంలో అధికంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ బీసీల సంబంధించిన చట్టానికి ఎందుకు ఆమోదం తెలపట్లేదు, ఉమెన్ బిల్లుని అంటే మహిళా సంబంధించినటువంటి కమిషన్ బిల్లుకు ఆమోదం తెలిపినటువంటి కేంద్రం ఇప్పుడు బీసీలకు సంబంధించిన బిల్లుని ఎందుకు పెండింగ్లో పెట్టిందో చెప్పాలి. బీసీలకి బడ్జెట్లోకి సంబంధించి కానీ కేంద్ర మంత్రిత్వ పదవిని ఎందుకు ఇవ్వలేకపోయిందని కూడా ఆర్ కృష్ణ ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఖచ్చితంగా తెలంగాణకు సంబంధించినటువంటి కేవలం ఎన్నికల స్టాండ్లో భాగంగానే భారతీయ జనతా పార్టీ అక్కడ బీసీ అభ్యర్థిని ప్రకటించింది. బీసీ అయినటువంటి బండి సంజయ్ పదవి పీకేసి ఇప్పుడు కొత్తగా బీసీ ముఖ్యమంత్రి అంటే ఎవరు కూడా నమ్మరని కూడా ఆర్ కృష్ణయ్య చెప్తున్నారు. కెమెరా పర్సన్ పండిత్ రాయశార్ టీవీ విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.